ఇళ్ల స్థలాల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వద్దెపరు గ్రామానికి చెందిన ఒక అంధుడు పోరాటం చేయడం విస్మయాన్ని కలిగిస్తుంది. అవయవాలు అన్ని సరిగా ఉండి కూడా అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ప్రజలు మాత్రం మోగగా మెన్నకుండిపోయినా ఒక అంధుడు మాత్రం జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు. జరిగిన అన్యాయం మూలాలను ఇట్టే పసిగట్టాడు. ఇదెక్కడి న్యాయం అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాడు. పుట్టు అంధుడైనా అతడొక విద్యావంతుడు, తెలివైనవాడు, ఆత్మన్యూన్యతాభావం లేనివాడు, సమాజం పట్ల బాధ్యత కలిగినవాడు. అందుకే తమ గ్రామానికి, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం వద్దిపరు గ్రామంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన పూర్తి దివ్యాంగుడు వడ్డిపాటి రవికుమార్ ఆరోపిస్తున్నారు. ఇటీవలే రవికుమార్ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలను సరిచేయాలని, అర్హులకు మాత్రమే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. గ్రామంలో అనేక మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తనకు బాధ కలిగిస్తోందని రవికుమార్ వాపోయారు. పేదవాడికి ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అక్రమార్కుల పాలిట వరంగా మారిందన్నారు. నా పేరు రవికుమార్, నేను టోటల్లీ బ్లైండ్ పర్సన్. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వద్దిపరు గ్రామం అండి. నేను ఎంఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేశాను. నేను బ్రైలీ బుక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి నేను నా జీవనోపాధి గడుపుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అభిమానిని. అంటే 2004 నుండి కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా నేను అభిమానిని. అయితే ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇళ్ల స్థలాల అంటే అందరూ కూడా లబ్ధిదారులకి, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి సీఎం గారు ఉచితంగా ఇల్లు పంపిణీ చేయమని చెప్పారు, ఇల్లు స్థలాలు పంపిణీ చేయమని చెప్పారు. ఆయన ఇంకోటి చెప్పారు, నేను మళ్ళా వచ్చినప్పుడు ఎవరైనా ఇల్లు స్థలాలు లేదు అన్నవాళ్ళు ఎవరు కూడా చేతులు పైకెత్తకూడదు, అందరూ ఇల్లు స్థలాలు ఉందని చెప్పారు. అదే విషయంలో మా వద్దిపరు గ్రామంలో మరి ఇల్లు స్థలాల పంపిణీ విషయంలో మరి అర్హులైన వారికి ఎవరు ఇవ్వలేదండి. అర్హత లేని వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగులు, భవనాలు, పొలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, అన్ని వర్గాల వరకు కూడా పొలాలు ఉన్న వాళ్ళకి, ఇది వరకు ఐఎఫ్ఎస్ స్కీమ్ ఉన్న వాళ్ళకి, వారు భవనాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు. ఈ అన్యాయాన్ని ఖండించి అర్హులైన వారికి ఇవ్వమని చెప్పేసి అనగా అనర్హులైన వారి పేర్లు తొలగించి పేదలైన వాళ్ళకి ఇమ్మని మేము ఎంఆర్ఓకి, కోడూరు తహసీల్దార్ గారు 2-3 సార్లు లెటర్ పెట్టాం. సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా నర్సాపూర్లో ఇచ్చాం. ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి మార్గం లేక రిస్ట్ పోస్ట్ కూడా 2 లెటర్లు పోస్ట్ చేసాము. నేను ఇంతవరకు కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. పాలకొల్లు ఇన్ఛార్జ్ గారు కౌల శ్రీనివాస్ గారికి వెళ్ళాము. ఆయన ఏమన్నారంటే, వైఎస్ఆర్ జయంతి అయిపోయిన తర్వాత మీ ఊరు వచ్చి సిట్టింగ్ వేసిన తర్వాత మీ సమస్య మేము సాల్వ్ చేస్తామండి, జెన్యున్గా ఇస్తాం, అందరికీ అర్హులైన వరకు ఇస్తాము, అనర్హుల పేర్లు తొలగిస్తామని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తే జూలై 37 వరకు లోపు ఈ పాత లిస్టును తొలగించి కొత్త లిస్టు వస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ జయంతి అయిపోయింది, జూలై 37 అయిపోయింది, ఆగస్టు 1, 2, 3, 4 ఇంతవరకు అనర్హులైన పేర్లు తొలగించలేదు. విఆర్ఓ గారు అప్లికేషన్లు ఇస్తుంటే ఆయన దాచిపెట్టేసి ఆయన తొత్తి కింద వ్యవహరిస్తున్నాడు అనమాట. ఆయన మరి గవర్నమెంట్ ఉద్యోగ పనివలసిన ఆయన గవర్నమెంట్ ఉద్యోగ పనిచేయకుండా ఆయన పార్టీ శ్రేణుల కింద పనిచేసి మరి అనర్హ వాళ్ళకి ఇల్లు స్థలం పొందడానికి అర్హత ఉన్నప్పటికీ అప్లికేషన్ పక్కన పెట్టేసి, వాలంటీర్స్ అందరూ పెట్టినా సరే అప్లికేషన్ పక్కన పెట్టేసి ఆయన సరే పట్టించుకోకుండా, సరే పని చేయకుండా, అర్హులైన వారికి ఇవ్వకుండా ఆయన వీఆర్ఓ పనిచేస్తున్నాడు. మరి వీఆర్ వారికి ఎంఆర్ఓ వారికి మరి ఏం సంబంధం ఉందో, మరి ఈయన డబ్బులు తీసుకున్నాడు, ఆయన డబ్బులు ఇచ్చాడు మాకు తెలియదు. కానీ ఎంఆర్ఓ ఎంకరేజ్ చేయట్లేదు, వీఆర్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. నిజంగా వీఆర్ వాళ్ళు తప్పులైనప్పుడు నిజంగా మీరు లెటర్ పెట్టినప్పుడు డోర్ టు డోర్ సర్వే చేసి వీళ్ళ అర్హులు, ఇలా అనర్హులు అని చెప్పేసి ఆయన డిసైడ్ చేయొచ్చు కదా. మరి దాంట్లో ఏలుసుకుందో మనకు తెలియట్లేదు. దీంట్లో నా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడైనా సరే ఇల్లులు, పెద్ద పెద్ద భవనాలు, పొలాలు ఉన్నవారు అనర్హుల పేర్లు తొలగించేసి ఇల్లు లేని వారికి, ఒకే గదిలో అత్తగారు కోళ్ళ కాపురం ఉన్నవారికి, పేదవాళ్ళకి, బత్తలైన వాళ్ళకి, అర్హత కలిగిన వారికి ఆ స్థలం ఇప్పించమని మేము నా ప్రజెంట్ డిమాండ్.